ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో. మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు కదా, మనం గివ్ అవే ఇస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే రెగ్యులర్గా అయితే ఒక్కొక్క చీరే డ్రా తీయాల్సి వస్తుందని చెప్పి ఒక మంత్లీ కానీ ఒక 6-7 వారాలు అలా అయిన తర్వాత మనం డ్రా తీస్తూ ఉన్నాం కదా, ఈరోజు వీడియో అదే అన్నమాట, స్పెషల్ వీడియో. మరి మీలో ఎవరెవరు చీరలు గెలుచుకున్నారనేది చూసే ముందు, అసలు ఇప్పుడు గెలుచుకున్న వాళ్ళకి అంటే గెలుచుకోబోయే వాళ్ళకి ఏమి చీరలు ఇవ్వబోతున్నాం అనేది కూడా ఒకసారి చూపించేస్తాను. ఫస్ట్ శారీ వచ్చేసి రెడ్ ఎల్లో అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ కాంబినేషన్లో ఆర్గంజా శారీ అండి. శారీ అంతా కూడా జరీ చెక్స్ ఉంటాయి, ఇలా జరీ బార్డర్ కూడా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే. నెక్స్ట్ టైం నుంచి యూనిఫామ్గా ఒకటే టైపు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇదైతే బనారస్ సాఫ్ట్ పట్టు అండి. పైన వైపు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ ఉంటుంది, కింద వైపు ఇలా బిగ్ బోర్డర్. ఇది శారీ కానీ లంగావణి కానీ లాంగ్ ఫ్రాక్ కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సెమీ టస్సర్ శారీ అండి. బోర్డర్లో ఇలా వీవింగ్ వస్తుంది, థ్రెడ్ వీవింగ్. ఈ శారీ షోల్డర్ పళ్ళు కూడా థ్రెడ్ వీవింగ్ ఉంటుంది, మిగిలిన శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ శారీ కూడా బనారస్ పట్టు అండి, ఒక ఇంగ్లీష్ కలర్, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అయితే శారీ ఇలా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి దుపియాన్ శారీ అండి. ఇలా శారీ అంతా కూడా గ్రీన్ అండ్ బ్లూ కలర్ ప్రింట్ ఉంటుంది, ఇట్లా బోర్డర్ వస్తుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. అన్నీ కూడా మనం ఇచ్చేది మంచి చీరలు ఇస్తున్నామండి, అంటే గివ్ అవే కదా ఏదంటే అది ఇచ్చేద్దామని అనుకోవట్లేదు. కాకపోతే ఇందులో డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి, మా ఎవరికి ఏది వెళ్తుందో మాకు కూడా తెలియదు. మేము కవర్లో పెట్టి కవర్ సీల్ చేశాక ఈ గెలుచుకున్న వాళ్ళందరూ ఇది మేము ఇది మేము అని అడ్రస్లు ఇస్తున్నప్పుడు ఒక్కో అడ్రస్ రాసి ఒక కవర్లో పెట్టేసి ర్యాండమ్గా ఇచ్చేస్తాం. ఇప్పుడైతే నెక్స్ట్ టైం నుంచి కొంచెం దగ్గర దగ్గర ప్రైస్ ఉండేలాగా, లేదంటే ఒకటే డిజైన్లో కలర్స్ ఉండేలాగా అలా ఇవ్వటానికి ట్రై చేస్తాను. కన్ఫర్మ్ అని కాదు కానీ ట్రై చేస్తాను. ఈ శారీ వచ్చేసి ఎల్లో కలర్ నెట్టెడ్ శారీ అండి. ఇవి మనకి లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్ కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ గెలుచుకునే వాళ్ళు కనుక చిన్న అమ్మాయిలు అయితే వాళ్ళకి పనికొస్తుందని చెప్తున్నాను అన్నమాట. అంటే ఈ శారీ చిన్నపిల్లలకే రావాలని లేదు, ఒకవేళ చిన్న వాళ్ళకు వస్తే అండి అందుకు. ఇది వచ్చేసి రా సిల్క్ శారీ అండి, బ్లాక్ కలర్ శారీ. శారీ ఆల్ ఓవర్ ఇలా ఎంబ్రాయిడరీ మోటివ్స్ ఉంటాయి మల్టీ కలర్లో, ఇలా జరీ బోర్డర్ వచ్చింది. ఇది పార్టీ వేర్ శారీ. ఓకే అండి, అయితే ఇప్పుడు ఈ చీరలన్నీ ఎవరెవరు గెలుచుకోబోతున్నారో చూసేద్దాం. ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు వీడియోలో అయితే మార్చి 12 వరకు డ్రా తీసేసున్నాము, ఇప్పుడు వచ్చేసి మార్చి 13 నుంచి 19 వరకు ఎవరు కామెంట్ చేశారో వాళ్ళకి మంచి గిఫ్ట్ వచ్చేస్తుంది. మరి ఆ గిఫ్ట్ ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది చూసేద్దాం. చూడండి, నేను ఇలా వాళ్ళన్నీ మిక్స్ చేస్తాను. ఎవరు గెలుచుకోబోతున్నారు, నాకు కూడా సస్పెన్సే కదా. 14th మార్చ్ కామెంట్ చేశారండి నాగిరెడ్డి. చూసారు కదా, 14th మార్చ్ కామెంట్ చేశారు నాగిరెడ్డి. కంగ్రాచులేషన్స్ నాగిరెడ్డి. ఫ్రెండ్స్ సెకండ్ విన్నర్ వచ్చేసి, ఐ మీన్ సెకండ్ వీక్, మనం ఇప్పుడు తీస్తున్న దానిలో సెకండ్ వీక్ అంటే మార్చి 28 నుంచి 26 వరకు. చూడండి ఈ వీక్లో విన్నర్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం. నాదెళ్ళ అన్నపూర్ణ గారండి, నాదెళ్ళ అన్నపూర్ణ అన్నపూర్ణ గారు కంగ్రాచులేషన్స్. 3rd విన్నర్ వచ్చేసి 27th మార్చ్ నుంచి 2nd ఏప్రిల్ వరకు కమెంట్ చేసిన వారిలో నుంచి తీయబోతున్నామండి. తీసేద్దామా మరి. ఎవరో చూసేద్దాం. 3rd విన్నర్ శ్రీకర్. శ్రీకర్ అండి, శ్రీకర్ అనే పేరుతో. మరి అందరూ లేడీస్ అబ్బాయిల పేర్లతో కమెంట్ చేస్తున్నారో మరి ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మనకు అందరి లైన్గా కూడా జెంట్స్ నేమ్సే వస్తున్నాయి. చూడండి
కంగ్రాచులేషన్స్ శ్రీకర్ గారు. మన ఫోర్త్ విన్నర్ వచ్చేసి 3rd ఏప్రిల్ నుంచి 9th ఏప్రిల్ వరకు కామెంట్ చేసిన వారిలో నుంచి తీయబోతున్నామండి. ఈసారి డ్రా మా అమ్మాయి తీస్తుందంట. చూద్దాం మరి ఎవరు వచ్చారో. ఇవి మాత్రం చూడండి, గమ్ముతో అతికించినంత గట్టిగా పెట్టేశాను నేను. రాజశ్రీ ఎస్, రాజశ్రీ గారు గెలుచుకున్నారండి ఈ వీక్ గిఫ్ట్ వచ్చేసి. కంగ్రాచులేషన్స్ రాజశ్రీ. మన 5th వీక్ విన్నర్ వచ్చేసి 10th ఏప్రిల్ నుంచి 16th ఏప్రిల్ ఈ వీక్లో కమెంట్ చేసిన వారి నుంచి తీయబోతున్నామండి. ఈ వారం స్లిప్పులు కూడా ఎక్కువ వచ్చాయి, అందుకనే అంటే కమెంట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పైకి పట్టుకో పెద్ద బౌల్లో పోసాను. ఎవరో ఎవరో చూసేద్దాం. మాధవి వై అనేవాళ్ళు గెలుచుకున్నారండి. కంగ్రాచులేషన్స్ మాధవి. మన 6th విన్నర్ వచ్చేసి 17th ఏప్రిల్ నుంచి 23rd ఏప్రిల్ వరకు కమెంట్ చేసిన వారిలో నుంచి తీయబోతున్నామండి. ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్లిప్పులు కొంచెం పెద్ద బౌల్లో వేసుకున్నాను నేను. ట్వంటీ ఏప్రిల్ నా కామెంట్ చేశారండి, మర్చిపోయాను. అసలు ఇందాకటి నుంచి కామెంట్ చేసిన వాళ్ళు డేటు చెప్పట్లేదు, మర్చిపోతున్నా, కానీ మీకు కనిపిస్తుందిలేండి. స్నేహితుల వంటిల్లు, ఇది ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుంటండి. వీళ్ళెవరో మనకు తెలియదు కదా, ఇప్పటివరకు అందరూ అంతే, ఎవరు మనకు తెలియదు. కాకపోతే ఇది పేరు డిఫరెంట్గా ఉంది, స్నేహితుల వంటిల్లు. కంగ్రాచులేషన్స్ అండి స్నేహితుల వంటిల్లు నేమ్తో ఎవరైతే కామెంట్ చేస్తారో వారికి. నెక్స్ట్ విన్నర్ని ఇంకా ఈ వీడియోలో లాస్ట్ విన్నర్ని 24th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ మధ్యలో కామెంట్ చేసిన వారి నుంచి తీయబోతున్నాము. చూడండి ఈ వీక్ కూడా ఎక్కువ స్లిప్పులే ఉన్నాయి. మిక్స్ అయ్యో, కలిపిన ప్రతిసారి ఒకటి టాప్ మన కింద పడిపోతుంది. సబిత కే, ఈ వీక్ విన్నర్ వచ్చేసి సబిత గారు. కంగ్రాచులేషన్స్ సబిత గారు. ఇంకా ఇప్పటి వరకు అందరూ ఎవరైతే గెలుచుకున్నారో 7 మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఈ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ అందరూ వివరాలు పంపించి, అలాగే ఈ వీడియో కింద ఈ గిఫ్ట్ గెలుచుకున్నది నేనే అని కామెంట్ చేయండి. ఎందుకంటే మీ పేరుతో మీకన్నా ముందే ఇంకెవరైనా కూడా ఈ గిఫ్ట్ని తీసేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ, ఎక్కడైతే మీ ఐడి ఉంటుంది కాబట్టి నాకు మీరే అని చెప్పి కన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకని గిఫ్ట్ గెలుచుకున్నది నేనే అండి, నా అడ్రస్ వాట్సాప్ చేస్తాను అనే కామెంట్ ఈ వీడియో కింద పెట్టండి. మీ బ్యూటిఫుల్ శారీ గిఫ్ట్గా మీ ఇంటికి వచ్చేస్తుంది. అలాగే ఇప్పటి వరకు మనం మొత్తం మీద ఫస్ట్ ఒక 7 వీక్స్ తీసామండి, తర్వాత ఒక 4 వీక్స్ తీసాము, స్టార్టింగ్ ఒక 3 వీక్స్ తీసాము, ఇప్పుడు మళ్ళీ 7 వీక్స్. మొత్తం మీద ఒక 20 వారాల వరకు మనం ఇలా తీసేసాం కదా డ్రాలు. తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం మారుస్తున్నాం, మనం మీరు కంటెస్ట్ చేసే విధానాన్ని కొంచెం మారుస్తున్నాం. ఎలా అంటే, ఇంతకుముందు మన వీడియోని లైక్ చేసి కింద కమెంట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏంటి అంటే, నాకు ఈ కమెంట్లు ఎక్కువైపోతూ ఈ స్లిప్పులన్నీ రాయడం కూడా కష్టంగా ఉంటుంది. ఇంకా కొంచెం ఈజీ మెథడు, అలాగే ఇంకా ఎక్కువ మందికి ఇది స్ప్రెడ్ అయ్యేలాగా ఉండాలని చెప్పి ఈ ఒక కొత్త పద్ధతి అనేది తీసుకొచ్చాము. ఎలా అంటే, మీరు వీడియోని లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, అలాగే మన వీడియోని మీరు వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయాలి. అర్థమైందండి, వాట్సాప్ స్టేటస్లో మీ నెంబర్, మీ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉంటుందో అక్కడ స్టేటస్లో ఈ వీడియోని షేర్ చేయాలి. ఒకవేళ అది ఎలా షేర్ చేయాలి అనేది మీకు తెలియకపోతే నేను వీడియో కూడా యాడ్ చేస్తాను ఎలా షేర్ చేయాలనేది, అలా ఫాలో అయిపోయి మీరు షేర్ చేసేయచ్చు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మన వీడియో వస్తుంది కదండి, వీడియో రాగానే మీరు 6 గంటలకు షేర్ చేసేస్తే స్టేటస్ అనేది 24 అవర్సే ఉంటుంది కాబట్టి రేపు సాయంత్రం 6 గంటల తర్వాత మళ్ళీ మీ స్టేటస్లో మన వీడియో లింక్ కనిపించదు. అందుకని రేపు సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు మీరు ఆ స్టేటస్ని స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఎక్కువ మంది ఆ వీడియో ఎవరైతే చూశారో స్టేటస్లో వాళ్ళను కూడా విన్నర్గా మనం తీద్దాం. ఇలా అంటే కొన్ని రోజులు ఇలా ట్రై చేద్దాం, ఎక్కువ మంది ఎవరు స్టేటస్లో అయితే ఎక్కువ మంది చూశారో వాళ్ళు విన్ అవుతారు. నా స్టేటస్లో 10 మంది చూశారు, ఇంకొకళ్ళ స్టేటస్లో 20 మంది చూశారు, ఇంకొకళ్ళ స్టేటస్లో 150 మంది చూశారు అంటే ఆ 150 మంది చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ విన్నర్ అవుతారు.
కొన్నాళ్ళు ఇది కూడా పాటిద్దాం, అందుకని ఇప్పటి నుంచి మారుస్తున్నాను. అలాగే ఎలా షేర్ చేయాలనేది కూడా ఒక చిన్న వీడియో చేసి నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మర్చిపోకుండా ఈ వీడియోలో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను విన్నర్ని నేను గిఫ్ట్ గెలుచుకున్నాను, నేను వాట్సాప్కి నా డీటెయిల్స్ పంపిస్తాను అనే మెసేజ్ని అయితే కంపల్సరీ ఈ వీడియో కింద పెట్టండి. అప్పుడు మీరు గెలుచుకున్న మనిషి ఒకళ్ళే అనేది నాకు అర్థమవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.